భాను ప్రసాద్ రావుకు భారీ మెజార్టీ ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు, భానుకు బహిరంగంగానే ఓటేస్తామంటున్న టీఆర్ఎస్ నేతలు, శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. రంగాపూర్లో పంచర్కొట్టు యజమాని దారుణ హత్య, త్వరలోని హత్యా మిస్టరీని ఛేదిస్తామన్న సీఐ ప్రదీప్ కుమార్. మొదటి రోజు సింగరేణి సమ్మె సక్సెస్, కార్మికులకు ధన్యవాదాలు తెలిపిన ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ దేశంలోకి ప్రవేశించిన నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలల్లో శానిటైజేషన్ చేయించాము, డిఈఓ వెల్లడి. మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందంటున్న మధ్యాహ్న భోజన వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్. సింగరేణి 72 గంటల సమ్మెకు మావోయిస్టుల మద్దతు, మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని కోల్బెల్ట్ కమిటీ ఆరోపణ. డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ అకాల మరణం, దేశరక్షణ రంగానికి తీరని లోటు, పెద్దపల్లి జెండా చౌరస్తాలో కొవ్వొత్తులతో ఘన నివాళి.